ప్రేక్షకుల నమస్కారం ఫిబ్రవరి పది పదకొండో తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతారు నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు నమస్తే సార్ సుందరరాం రెడ్డి గారు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు బిజినెస్ ఆర్టికల్స్ చూసినా లేదంటే పొద్దున్న ఎప్పుడు పేపర్ చూసినా అండ్ ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి పెద్ద హబ్బోతుంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెద్ద యుద్ధం రాబోతుంది అంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పనులు ఎంతవరకు వచ్చాయి అండ్ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఈ ఇండస్ట్రీలో భారత్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అంటారు ఎస్పెషలీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రైట్ సో ఇంతవరకు ఇండియా నుంచి ఒక చిప్ మ్యానుఫాక్చరింగ్ కూడా బయటికి రాలేదండి ఇప్పటి వరకైతే మన ఇస్రో వాళ్ళు మాత్రం లోకల్ మ్యానుఫాక్చరింగ్ అయిన చిప్స్ ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ తో వాడుకునే వాళ్ళు తప్ప అఫిషియల్ గా కమర్షియల్ యూసేజ్ తోటి బయట వాళ్ళకి మాత్రం ఒక చిప్ కూడా బయటికి రాలేదండి అంటే ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ బయటకు వస్తుంది ఈ డిసెంబర్ లో వస్తుంది ట్వంటీ డిసెంబర్ లో వస్తుంది రీసెంట్గా మినిస్టర్ అనౌన్స్ చేశాడనమాట వైబ్రెంట్ గుజరాత్ మీటింగ్లో కాబట్టి డిసెంబర్లో ఇండియా నుంచి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ బయటికి రాబోతుంది అనమాట అండ్ ప్రపంచంతో కంపేర్ చేస్తే ఇండియా ఇప్పుడే ఈ సంవత్సరం పుట్టిందండి ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ప్రోడక్ట్ రేపు డిసెంబర్ రాబోతుంది అనమాట అంతే మన జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ లో వీఆర్ ద నెంబర్ వన్ బట్ హార్డ్వేర్ లో మనం చాలా బాటల్లో ఉన్నాం అనమాట అయితే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ పిఎల్ఎస్ స్కీమ్స్ ద్వారా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈసారి సీరియస్ గా ఉంది వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే చైనా వల్ల వాటర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన మొత్తం ప్యాకేజింగ్ కావచ్చు మానిఫ్యాక్చరింగ్ కావచ్చు టెస్టింగ్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు అన్ని ఏరియాలో లో చైనా వాళ్ళు థర్టీ ఎయిట్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంటారు నెక్స్ట్ తైవాన్ అండి నైన్టీన్ పర్సెంట్ కంట్రోల్ చేస్తారు అండ్ వరల్డ్ లో హై అండ్ చిప్ మ్యానుఫాక్చరింగ్ అంటే అనమాట తైవాన్ వాళ్ళు అండ్ నెక్స్ట్ అదర్స్ నైన్టీన్ పర్సెంట్ చిన్న చిన్న కంట్రీస్ అన్ని కలిపి అండ్ సౌత్ కొరియా నైన్ పర్సెంట్ అండి అండ్ జపాన్ సిక్స్ పర్సెంటేజ్ అమెరికా ఫైవ్ పర్సెంట్ యూరప్ ఫోర్ పర్సెంట్ డిసైడ్ చేస్తుంది సో ఇండియా రోల్ జీరో ఇప్పటి వరకు అయితే ఓకే అంటే మన లోకల్ రిక్వైర్మెంట్స్ కూడా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతవరకు అవ్వలేదన్నమాట ఓకే అయింద ఒకటి రెండు కూడా గవర్నమెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఎందుకు ఇండియా వాళ్ళు ఈ ఏరియాలోకి పెట్టారు ఫీచర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంటే ఇండియన్ సోళ్ళు ఈ మైక్రోన్ కంపెనీతో టైప్ అయ్యారండి అమెరికా తోటి బిగిన తర్వాత విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఈ చిప్ టైర్ అవుతుంది ప్రపంచంలో ఇంత ర్యాపిడ్ స్పీడ్ తోటి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చిప్ మ్యానుఫ్యాక్చర్ అయిన టెస్టరీలు ఎక్కడా లేదు దాన్ని బట్టి ఆ సీరియస్నెస్ ఎంత ఉందో చూసుకోండి ఇండియాకి ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు రెండోది టాటా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు డైరెక్ట్ గా టాటా అంటే ఇక చూసుకోండి ఏ రేంజ్ లో ఉంటుంది అవి సో టాటా వాళ్ళు ఈ గుజరాత్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి దక్షిణ కొరియా వాళ్ళకి సంబంధించిన సిమ్టెక్ కంపెనీ అని చెప్పేసి అది లీడింగ్ టెక్నాలజీ అనమాట షిప్ మ్యానుఫాక్చరింగ్ వాటిలో వాళ్ళతో టైప్ అయ్యి టాటా వాళ్ళు దిగారు గా టాటా అంటే సీరియస్ గా వన్ అండ్ ఆల్రెడీ ఈ కంపెనీ అయితే ఉందండి మన ఇండియాలో ఎవరు మన తైవాన్ కంపెనీ ఫ్యాక్స్కాన్ వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ బింగ్ చేశారు మూడు ప్లాంట్ ఇంకొక నాలుగు ప్లాంట్లు బింగ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మాట్లాడుకుంటున్నా తెలంగాణలో కూడా బీన్ చేశారు ఆల్రెడీ ఇండియాలో ఆల్రెడీ తర్టీ మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో ఆపిల్ కోసం సపోర్ట్ చేస్తే తయారు చేస్తున్నారండి అచ్చం సెమీ కండక్ట్ ఇండస్ట్రీ కోసం నాలుగు ప్లాంట్లు రెడీ చేస్తున్నారు వాళ్ళ ఎంప్లాయిస్ ఇప్పటి వరకు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఇండియా లో వర్క్ చేస్తున్నారండి దాని వన్ ల్యాక్ పెన్షన్ వాళ్ళు రెడీ గా ఉన్నారు అండ్ రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా అతనికి ఇండియా హైయెస్ట్ థర్డ్ సీల్ అవార్డు ఇచ్చినమాట ఆంగ్లీ కి అండ్ అండ్ అలాగనే ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఇది టైర్ అవుతుందండి అండి వాళ్ళది కలాన్ అని చెప్పేసి కాంగ్రెస్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ కలాన్ లో అక్కడ టైర్ అవుతుంది అండ్ ఇవి కాకుండా కేసన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా టైర్ చేస్తున్నారు హైదరాబాద్ లో ఇది ఫ్యాక్సిన్ వాళ్ళ ప్లాంట్ పక్కన దీని తర్వాత ఇంకా ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళు టవర్ టెక్నాలజీస్ అని చెప్పేసి వాళ్ళు చిన్నవి సిక్స్టీ ఫైవ్ ఫార్టీ నానో ఇంచెస్ చిప్ మ్యానుఫాక్చరింగ్ కూడా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇండియాలో ఓకే ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ వరకు అయితే డెబ్బై ఆరు వేల కోట్లకి రిక్వెస్ట్ వచ్చినాయి సెంట్రల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేస్తాము ఆ ఏరియాలో పర్మిషన్ కావాలంటే బయట దేశాల నుంచి మన భారత మన అవును ఫార్టీ యూనిట్స్ కి అంటే ఫార్టీ కంపెనీస్ కి పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ కోసం అంటే దాని మీనింగ్ దాని మీనింగ్ ఏంటంటే ఇంత ముందులా కాదు ఇప్పుడు కొత్తగా చాలా స్పీడ్ అన్నమాట ఏఎండి వాళ్ళు బియ్యం చేస్తున్నారు బెంగళూరులో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రాజస్థాన్ లో సహస్రా సెమీ కండక్టర్ కంపెనీ వాళ్ళు బియ్యం చేస్తున్నారు అండ్ డేటా ఆఫ్ మెమరీ కార్డ్ అనమాట హెచ్ఎల్ లలో లారెంట్ ఆబ్రా వాళ్ళు మహీంద్రా వాళ్ళు వీళ్ళందరూ బీన్ చేస్తున్నారు ఇంత ముందులాగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బీన్ చేయటం ఇలా ఉండదండి ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా మన పంజాబ్ లో మొహాలిలో ఉండేదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది అది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో బీన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ అది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అగ్ని ప్రమాదంలో కాలిపుడిద అయిపోయింది కంప్లీట్ గా ఇక దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది లేకపోతే ఇండియాలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే బీన్ అయ్యేది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గా వన్ ట్వంటీ కోట్ల డాలర్ తోటి మళ్ళీ అది రీఓపెన్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ ఎక్స్పెండ్ చేస్తున్నారు అయితే వాళ్ళు చేసే ఈ తోటే ఇస్రో వాళ్ళు మంగళయా ఈ వాడికి ఉందనమాట సో ఇస్రో వాళ్ళు వాడే మొత్తం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అవి మెజార్టీ అనమాట బట్ కమర్షియల్ బయట కోసం మాత్రం ఇంతవరకు ఇండియాలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు ఇప్పుడు మాత్రం తయారవుతున్నాయండి అండ్ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద గ్రూప్ ఏది మహేంద్ర మహేంద్ర ఎల్ అన్టీ టాటా వాళ్ళు వీళ్ళు ఎంటర్ అవుతున్నారు వీళ్ళు ఎంటర్ అవుతుంది మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ వన్ ఇయర్కే అయిపోద్ది ఊహించుకోండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో వంద శాతం ఇంపోర్ట్ చేసుకుంటాం మొబై మొబైల్స్ ఇప్పుడు వంద శాతం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి లక్ష కోట్లకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అవునవును ఊహిస్తావా యాపిల్స్ టోటల్ ప్రొడక్షన్లో ట్వెల్వ్ పర్సెంట్ ఒక ఇండియా నుంచి ప్రొడక్షన్ వచ్చింది ఊహిస్తావా మనం టూ ఇయర్స్ బ్యాక్ ఊహించలేము చిప్ కూడా అంతే గా వరల్డ్ మ్యాప్లో నెక్స్ట్ చిప్ మ్యానుఫాక్చరింగ్ హబ్ అంటే అది ఇండియా అండి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఎలక్ట్రానిక్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి లోకల్ గా హండ్రెడ్ పర్సెంట్ మనం కాదు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాం కోవిడ్ అండ్ ఈ సెప్టెంబర్ లో ఇండియాలో ఫస్ట్ శాంసంగ్ ల్యాప్టాప్ అవుతుందండి మేడ్ ఇన్ ఇండియా అందుకని ల్యాప్టాప్స్ అయినా మొబైల్స్ అయినా ఎలక్ట్రానిక్స్ గుడ్స్ సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ఇండియాలో వందలాది కంపెనీస్ అవుతాయండి ఒకటి రెండు కాదు వందలాది కంపెనీస్ టైర్ అవుతాయి అనమాట అంటే చాలా పెద్ద ఇంట్రస్ట్రీ అవుతుంది చాలా పెద్ద అంటే గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది ఈ ఏరియాలో ఊహించండి మోడీ గారు మొన్న కోటి హౌస్ కి రూఫ్ పెట్టేంత వరకు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు కదా సోలార్ సోలార్ గురించి ఇప్పుడు చూడండి టూ ఇయర్స్ తర్వాత ఎక్కడ చూసినా సరే సోలార్ ప్యానెల్ తో ఇల్లు ఉంటాయి అంటే గుడిసె అంటే పైన సోలార్ ప్యానల్ తే కట్టేస్తారు గుడిసె ఎందుకంటే కరెంట్ మ్యానుఫాక్చరింగ్ వస్తుంది కదా అట్లా పైన రూఫ్స్ మొత్తం కూడా సోలార్ నిండిపోతాయి అన్ని అందుకని గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తుంది అండి ఎనర్జీ కోసం అండ్ ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కోసం డెఫినెట్ గా స్కీమ్ వన్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ ఇండియాలో ఇప్పుడు వరకు ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తాను ఎవరు సీరియస్ తీసుకునే వాళ్ళు కాదు ఎప్పటి నుంచో చిప్ మ్యానుఫాక్చరింగ్ చిప్ మ్యానుఫాక్చరింగ్ అని అదే పదం లాగా వాడేవాళ్ళు పొలిటికల్ లీడర్స్ బట్ ఈసారి అలా కాదు ఎస్ డెఫినెట్ గా ఈ మోడీ గవర్నమెంట్ డెఫినెట్ గా దాన్ని రియాలిటీ అనమాట సో రేపు డిసెంబర్ లో ఫస్ట్ షిప్ మ్యానుఫాక్చరింగ్ ఇండియా నుంచి వస్తుంది ఇది జస్ట్ స్టార్టింగ్ అండి నెక్స్ట్ డిసెంబర్ లో అప్పుడు చూడండి ఇంకా ఇండియాలో ఇలాంటి కంపెనీస్ వంద ఉంటాయి లైక్ యాపిల్ లాగా యాపిల్ మొదట్లో వచ్చినప్పుడు అందరూ సెటిల్ చేశారు ఇది చైనా నుంచి స్పెరి పట్ల పెట్టుకొచ్చి అసెంబ్లీ చేసేసి ఇది మ్యానుఫాక్చరింగ్ ఇండియా అంటారా అన్నాడు ఇవాళ టాటా వాళ్ళు దిగుతున్నారు డైరెక్ట్గా టాటా వాళ్ళు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగుతున్నారు యాపిల్ షోరూమ్స్ టాటా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు టాటా అంటే మనం సెటిల్ అయ్యేం కదా అందుకని డెఫినెట్గా ఇండియాకి సంబంధించిన మొత్తం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో డిజైన్ అవుతుంది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే టెస్టింగ్ ఇక్కడే అసెంబ్లింగ్ అన్నీ ఉంటాయి మనకి సరిపోగా మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం ఇండియా ఏదన్నా స్ట్రాంగ్గా గ్రో అయ్య ఏరియా ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఇది లో అండి ఇప్పుడు దాకా మనం బాగా డిపెండ్ అయ్యిన వేరే కంట్రీల మీద ఇక ముందు వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ వన్